కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం బెల్ల గ్రామంలో కుంతీదేవి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన గారడీ ప్రదర్శకుల మధ్య వివాదం రేగింది. రాయవరం మండలం మాచవరం గ్రామంకు చెందిన గారడీ ప్రదర్శకులు, కపిలేశ్వరం మండలం వెదురుమూడి గ్రామ ప్రదర్శకులు ఒకరిపై ఒకరు గారడీ కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక వెల్ల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మండపేట సీఐ శివగణేష్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ శివగణేష్ మాట్లాడుతూ, వెల్ల గ్రామంలో జరుగుతున్న కుంతీదేవి జాతరలో 12 గ్రామాలకు చెందిన గారడీ ప్రదర్శకులను రప్పించి గ్రామస్తులు వీక్షించేలా ఊరంతా తిరుగుతూ ప్రదర్శన చేస్తారు. ఈ నేపథ్యంలో మాచవరం ఎదురుముడి గ్రామాల మధ్య పోటీ ఏర్పడింది. ఒకరు గొప్ప అంటే ఒకరు గొప్ప అని చెప్పుకుంటూ ఘర్షణ వాతావరణం ఏర్పడేలా ప్రదర్శన చేస్తూ ఒకరిపై ఒకరు కత్తులతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని కాకినాడ జీజీహెచ్కు తరలించారని సీఐ శివగణేష్ తెలియజేశారు. చచ్చిపోతే నమస్కారం. వెల్ల గ్రామంలో నుండి మాట్లాడుతున్నాను. వెల్ల గ్రామంలో నిన్న ఇవాళ కుంతీదేవి మహోత్సవం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఈ గ్రామస్తులందరూ కూడా కొంతమంది 12 ఊర్ల నుంచి కూడా 12 గారడీలని పెట్టుకోవడం జరిగింది. నిన్న అంతా నిన్న రాత్రి ప్రారంభమైంది, ఇవాళ సాయంత్రం 4 ముగుస్తుంది. ఈ గారడీల్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో విద్రుముడి గ్రామస్తులకి మరియు మాచోర గ్రామస్తులకి ఒకరికొకరు కూడా మా గారడీ మేమే బాగా కొడుతున్నప్పుడు మేము బాగా అంపులు కొడుతున్నాం అని చెప్పి ఒకరికొకరు కూడా ఈ గొడవలు పెట్టుకుని రెండు వర్గాల వారు కొట్టుకోవడం జరిగింది. కొట్టుకున్న సమయంలో అక్కడే ఉన్న ద్రాక్షారమేశయ్య గారు రెండు వర్గాలను శాంతింపజేసి మొత్తం గార్డెన్ తాపించి ఎవరికల్ని ఇల్లు పంపించే క్రమంలో జరుగుతుండగా ఒక్కసారిగా మాచవరం నుంచి అంటర్పై సుమారు 50-100 మంది అని చెప్తున్నారు వచ్చి వాళ్ళు కర్రలతోనూ కత్తులతోనూ వచ్చి దాడి చేశారని చెప్తున్నారు. ఇందులో ఒక అతనికి బలమైన గాయం తల మీద తగలడం జరిగింది, మరొక అతన్ని కత్తితో పడడం జరిగింది.
ఇద్దరం కూడా ఇద్దరిని కూడా కాకినాడ జీహెచ్కి పంపించడం జరిగింది. మిగతాలందరికీ కూడా చిన్న చిన్న గాయాలు జరిగినాయి. వాళ్ళందరూ కూడా రాజమండ్రి హాస్పిటల్లో ఉన్నారు. ఈ పత్రిక తెలియజేయగా ఇటు మాచవరం పెద్దలు మరియు వెదురుముడు పెద్దలు కూడా ఆ కుల పెద్దలందరూ కూడా ఈ మళ్ళా ఫర్దర్గా ఎటువంటి గొడవ జరగకుండా కుల పెద్దలు మాట్లాడుకుని ఇటువంటి జరగక పునరావృతం కాకుండా చూసుకుంటా అని చెప్పి ఈ పత్రిక మీ అందరూ సమ్ముఖంగా నేను తెలియపరుచుకుంటాను. సార్, కాకినాడ ప్రపంచం కదా పరిస్థితి ఏంటి? అందరూ ఒక కొంచెం సీరియస్గా ఉంది, పరిస్థితి అప్డేట్ ఏంటని చెప్తున్నారు. ఇంకా ఏం తెలియలేదండి.